చెప్పరా అప్పుడు ఏదో భూమిలోకి ఏదో చేసావు కదరా, ఇలా గుద్దేవి ఏదో చేసావు. ప్లాన్ చేసుకోలే వైనాడులో దోపిడి అంత లేదు, అంత టైం లేదు ఇక్కడ. ఇంకే పాయింట్ ఏంటంటే మనం వైనాడ్ ట్రిప్ చేస్తున్నాం అనమాట, బైక్ ట్రిప్ విత్ మల్టీ మోడ్ కమ్యూనికేషన్. ఈసారి బైక్ల మీద వెళ్తే పిల్లలు, ఇదిగో మా వీరుడు వీరుడు ఇక్కడ ఉన్నాడు, మేము బైక్ల మీద వెళ్తే పిల్లలు కార్లు వస్తారనమాట, మధ్య మధ్యలో కలిసి ఏదో చేసి అలా ఏ చేద్దాం. బందిపూర్ మధ్యలో ఎక్కడ ఉన్నా కార్ జర్నీ ఎలా ఉందా అయితే చెప్తున్నావు. ఎందుకు ఎందుకోసం ఉంది రుచి ఏంటో మరి, రుచి సంథింగ్ హోటల్ రుచి అనుకుంటా అక్కడ ఉన్నా ఉందాక తిన్న తర్వాత 1000 పాయింట్ దగ్గర మిడ్ పాయింట్ అని చెప్పి ఏంటది సన్ ఫ్లవర్ పీజ్ అని ఏదో ఉంటే అది పెట్టి వచ్చాం. మేము ముందు వచ్చాం వెళ్ళి ఇంకా 1000 ఇంకా సన్ ఫ్లవర్ నేను తీసేయాలన్నమాట. లోపలేం లేదు డొల్లా అంతా బాగానే ఉంది ప్లాన్. బండి మీద వెళ్ళటం హైస్పీడ్గా 300 కిలోమీటర్స్ సింగిల్ స్టేజ్ లో కొంచెం రాడ్డే కానీ వెళ్ళొచ్చు. అన్ని ఫ్యాక్టర్లు ఓకే కానీ ఒకటే ఫ్యాక్టర్ మిస్ అయింది, ఈజ్ దిస్ గై. దిస్ గై ఈజ్ షోయింగ్ అస్ హెల్ప్. అయ్యా కనికరించట్లేదు అసలు, బాగుపడుతుంది. అప్పటికే ఏదో చేసి మొత్తానికి వెళ్తున్నాం. మెజారిటీ ఆఫ్ ది ట్రిప్ అంటే ఇంకా 1.5 అవర్ రైడ్ ఉంది ఫ్రమ్ హియర్ టు అవర్ హోటల్. అది త్రూ బందిపూర్ వెళ్తుంది, విచ్ వాజ్ సపోజ్ టు బి ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది జర్నీ. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. రికార్డింగ్ కొంచెం కష్టం అయినా ఆన్ ది వే ఆ బండి ఆపకూడదంట, చూస్తా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు రికార్డ్. ఈ ట్రిప్ ఎలా ఉందంటే బయలుదేరటం, ఆగడం, తినటం, బ్రేక్ఫాస్ట్, మళ్ళీ బయలుదేరటం, లంచ్, ఇప్పుడు స్నాక్స్, స్నాక్ డైరెక్ట్ డిన్నర్, మధ్యలో బందిపూర్ బోనస్ అండి. ఫైనల్గా రీచ్ అయ్యాం. వెల్కమ్ టు కేరళ గైస్ అండ్ వైనాడ్. ఇక్కడ అపార్ట్మెంట్ లాంటి దాంట్లో బుక్ చేశాను మా వాడు. అప్పుడు పైకి వెళ్ళి ఎందుకు వచ్చాము అసలు? ఓపెనింగ్ గేమింగ్ జోనా అప్గ్రేడా? సో దట్ వన్స్ వాట్ అబౌట్ దట్? దిస్ ఇస్ కామన్ ఇలా దీని గురించి యూస్ చేయాలి అంటున్నా. కార్లో వచ్చి చేసే పనులు ఏంటంటే నమ్మకానికి వస్తాయి. బై గైస్, కేరళలో టీ అని మీరు అడిగితే మీకు పాలు పాలిస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉంటారు. జాయ్ సోనర్ కన్నా క్రిస్టియన్గా పోతుంటే ఏం పెట్టి ఉండడం సార్? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చాలా బాగుంటుంది.
స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎవ్రీ ట్రిప్. కష్టాలండి కష్టాలు. ఈటీ బాగుందండి ఈటీ. సరే వాడు రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి ఓపెన్ క్వశ్చన్. మీరు పార్షల్ అనిపించారు. సో ఇప్పుడు నువ్వు ప్రూఫ్ ఉంటేనే కానీ ఒక విషయం నమ్మవా? అట్లా కాదండి. నువ్వు అట్లానే అంటున్నావు. నీకు ఏం అనిపించింది అని అడిగితే నేను నువ్వు ఏమి ఉంది సినిమాలు ఏమనిపించింది? నాకేమనిపించింది అంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే తెలుసా ఎందుకు అర్థం కాలేదంటే ఐ వాంట్ టు హ్యావ్ ఏ క్లియర్ ఓపీనియన్ కి వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు. నాకు అర్థమైంది ఒకటి ఉంది. ఇన్సెప్షన్ ఇన్సెప్షన్ కూడా నాకు నేనేమనుకున్నా అంటే ఇఫ్ యూ హావ్ షోన్ దట్ ఇట్ ఈస్ డ్రీమ్ అంటే ఇఫ్ సారీ ఇట్ ఇట్ ఇస్ లైక్ అది రియల్ అంటే వాడు రియల్ వరల్డ్ వచ్చేసిందంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. వాడు చూపించలేదని నా బాధ. నా బాధ అంతా వాడు ఎందుకంత ఓపెన్ అయ్యాడు. త్రీ ఇయర్స్ లో మటర్ పనీర్ పై కాన్సన్ట్రేట్ కడితే చికెన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. లేట్ నైట్ కాల్పేట నైట్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్. ఆ దూరంగా కనిపిస్తున్న వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు. లెఫ్ట్లో పలరపు పి కుమార్ క్లాస్ ఫస్ట్, పక్కన తిగిరిపెళ్ళి హేమంత్ రాజ్ క్లాస్ ఎల్కేజీ. వెయిట్ మాత్రం పెరిగింది కానీ క్లాస్ పెరగట్లేదు, ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదు. వీళ్ళిద్దరు ఎక్కడైనా కనిపిస్తే ఇంటికి పంపించాను. వీళ్ళు కనిపించట్లేదు, పేరెంట్స్ బాగా ఎక్కుతున్నారు. వీళ్ళేమో మైసూర్లో చిల్ చేస్తున్నారు. మైసూర్ కాదండి, ఎక్కడ మా ఆయన కేరళలో చిల్ చేస్తున్నారు. బాగా కమర్షియల్ అయిపోయింది అప్పు. తిరగరా, రెడీరా. హాయ్ గైస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ఎడకల్ కేవ్స్. మనం ఇప్పుడు ఫైనల్ లో ఉన్నామండి. సో ఎడకల్ కేవ్స్ వెళ్ళబోతున్నాము. సో మా టీం అంతా రెడీ అయి ఉంది. అదే ఫ్రెండ్స్ రెడీ అయి ఉంటారు. నా ఫిట్ చెక్ చెప్పు, ఫిట్ చెక్. సో ఈ అద్దాలు చూస్తున్నారు కదా, ఈ స్పెక్స్ మేకర్స్ నుంచి ఇట్ కాస్ అరౌండ్ 6000 రూపీస్. నెక్స్ట్ టీషర్ట్ బఫలో కంపెనీ ఇది. సో నెక్స్ట్ ఈ ప్యాంట్ ఎక్కడ నాకు తెలీదు. షూస్ అడిదాస్ అరౌండ్ అగైన్ 5000. ఇది చొక్క, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. హై గైస్, now we are going to 8 games from the Edakkal Caves of the bike. ఎందుకు వచ్చాడు అంతకే మనం అక్కడికి? నేనా ఏదో క్వారీలో పట్టుకొచ్చారు. మన దారి లేదు, ఎక్సైటింగ్ ప్లేస్ అమ్మ. నేను లేదు అక్కడ, చేపలు కూడా లేవు నీళ్ళలో. లోపలేం లేదు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఇది క్లోజ్డ్ అంట. పర్ డే 2000 విజిటర్స్ ఓన్లీ ఆర్ అలౌడ్ అండ్ వీఆర్ స్టూపిడ్ ఎనఫ్ టు వెయిట్ టు గెట్ జ్యూస్. వీడి వల్ల జ్యూస్ కావాలో నాకు ఆపించండి. 1:30 అయింది, 1:00 కి 1:00 ఇది క్లోజ్ అంట. షిట్, సారీ గైస్. సో ఇక్కడికి వచ్చారా కాబట్టి మీరు కొంచెం తొందరగా పొద్దున్న బయలుదేరండి. రేపు కూడా తొందరగా క్లోజ్ అవుతుంట. బట్ ఐ వాంట్ వి మైట్ నాట్ కమ్ టుమారో, ఎందుకంటే మాకు వేరే లొకేషన్ చాలా దూరం ఉంది. ఇంకేవో రెండు డ్యామ్లు ఉన్నాయంటే అప్పుడు ట్రై చేద్దాం. లెక్సీ కావాలంటే అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం.
నేను వీడియో తీస్తున్నాను అరే ఫైనల్లీ వీ రీచ్డ్ గైస్. రోడ్ అయితే ఫుల్ హెవీ ట్రక్ లెవెల్ రోడ్ ఉంది, కష్టపడి రావాలి. అంత ఈజీ అండి, బిగినర్ ఫ్రెండ్లీ అయితే కాదు. రీసెంట్ వాటర్ఫాల్ నేను మనకంటే పెద్ద పెద్దది చూసాం, మన మిగిలిన వీడియోలో చూసుకోండి. మేఘాలయ అవి పెద్దవు కదా, ఈజ్ ఓకే, స్టిల్ గుడ్ వాటర్ఫాల్. కష్టాలు పడుతున్న పప్పు, ఒక మంచి ఫోటో కోసం మనిషి చేసే ప్రయత్నంలో పప్పు గారు అక్కడ వచ్చిన ఏరోబాటిక్స్ ఎరోబాటిక్స్ అన్నీ చేస్తారు. వాటర్ఫాల్ దిగి ప్లాను ఉద్దేశం రెండూ లేవు, సో వేర్ నాట్ గోయింగ్ ఇన్సైడ్. నేను ఎంతవరకు వచ్చి కాలు కనిపెట్టకపోతే ఫీల్ అవుతారు కాబట్టి, సో కాలు తడిపి ఆ వాటర్ని పరవశింపజేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాను అన్నమాట. చిన్న వాటర్ఫాల్, పెద్ద ట్రెక్ కూడా లేదు. సో ఫ్యూ ఆర్ విత్ ఫ్యామిలీ తెలుగులో ఉన్న వస్తే ఎక్కువ స్ట్రెస్ చేయకుండా వాటర్ఫాల్ కావచ్చు. ఏం చూస్తాం కలుస్తాం రకరమణం ఒక కంటెంట్ కదా, ప్లీజ్ ప్రిపేర్ అవ్వాలి. తక్కువే కంటెంట్ రా, వాటి మళ్ళీ జస్ట్ ఫోటో తీసి వీడియో తీసుకుంటుంది. ఏది బాగా తెచ్చేసేవాళ్ళం, అసలుకి గెలాక్సీ ఏఐ కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినపడుతుంది. ఏం నెంబర్ పప్పు ఇది? చాలా కూల కారపొడి టైం. వీకెండ్స్ మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, చూసారు ఎంత మంచి స్వింగ్ నిలబడింది. యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్ లో నిలబడ్డా, ఇది కూడా అదే తెలియదా నీకు? చాలా ఇప్పుడు ఆ ప్లగ్గిన్ అవసరం మారే సింగపూర్ వెళ్ళేది ఉన్న ప్లగ్గిన్ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ యూనివర్సల్ స్టూడియోస్. పాయింట్ ఏంటంటే చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ, ఆ లోపల యాక్టివిటీస్ ఉన్నాయి, జిప్ లైన్, స్వింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని హౌస్ఫుల్ అంట. సో యూఆర్ నాట్ వరింగ్ హౌస్. యాజ్ ఐ సెట్ అడ్వెంచర్ అయితే చాలా మంది జనం ఉన్నారు, సో యూఆర్ నాట్ డూయింగ్. అండ్ స్కై డైవింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న మనకు దరిపించాను అనమాట. ఇప్పుడు డ్యామ్ చుట్టాను కదా, అండ్ లెట్స్ ఇట్స్ డ్యామ్ ఆర్ నాట్. ఇది చిన్న వండర్లాగే తక్కువ, నార్మల్ వాటర్ఫాల్స్ కొంచెం ఎక్కువ, ఏదో హడావిడ హడావిడగా ఉంది. ఏంది ఇది? అదే యాక్టివిటీస్ అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ స్వింగ్, అక్కడ ఈజ్ ద కిడ్ హార్ట్ అని చెప్పి మనం కూడా అంత బాగోదేమో, అది చిన్నపిల్లలు ఉన్న లోపల మనం చేయడానికి అర్థం లేదా అన్ఫార్చునేట్లీ. రెడీరా అరుణ్, వారిస్తే నీ వాయిస్ వస్తుంది. అది గరే ఆహా, ఈ పైకి లాగుతాడు ఇప్పుడు వెళ్ళిన అబ్బా, ఏదో బాగా డబ్బింగ్ డబ్బింగ్ చెప్తున్నాను. దేవుడా ఏదో బాగా ఉంది. అరే పవన్ భయపడక్రైన్ కాదు, పప్పు పాలరపు పవన్ పాలరపు పవన్ కుమార్ భయపడక. రెడీరా పవన్, పడేయబోతున్నారు పడేసారు.
అంత ఏం లేదురా నా పప్పు అది ఊపిరి పోద్ది అని పెద్ద పెద్ద డైలాగ్ లేదు అక్కడ నువ్వు లేవు అక్కడ ఎందుకు మాట స్వింగ్ మీద నేను ఊగుతున్నా కూడా నాకంటే ఎక్కువ కింద తినాలి అరుస్తున్నారు. ఎండ చాలా ఎక్కువగా ఉంది సార్, నైస్ డ్యామ్ ఓన్లీ, కాకపోతే మేము చాలా రాంగ్ టైంలో వచ్చాం, ఎండ టూ మచ్ చేస్తుంది, సన్సెట్లో సన్ రైజ్లో ఏమైనా బాగుంటాయో. దట్స్ ఇట్ ఫర్ కారాపుల డ్యామ్ ఆర్ సంథింగ్, డ్యామ్ ఆర్ జామ్ అనేది వెళ్ళిపోవడం. స్నాక్స్ ఎట్ లోపల చికెన్ ఆ ఫిష్ బాగానే ఉంది, అది క్యాబేజ్ కలిపి ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు 1980s అని ఒక థీమ్ రెస్టారెంట్ వచ్చాము ఇక్కడ. గూగుల్ జొమాటోలో గూగుల్లో మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి, అథెంటిక్ ఫుడ్ అంటున్నారు, వెళ్ళి చూద్దాం ఎలా ఉంటారు. డెలివరీ లెక్క ట్రైల్ చాలా బాగుంది, ఆసమ్ ట్రైల్. మూడ్ లోకి వచ్చాడు బిజినెస్ కూడా ఆల్రెడీ. త్రీ స్టార్ సెకండ్ ప్రాపర్టీ, దిస్ ఇస్ కాల్పేట, కాల్పేట అయినా కాదు, అరే తిరునెల్లి కదా ఇది, తోల్పట్ట తిరునెల్ల, దిస్ ఇస్ తోల్పట్టి ఇన్ తిరునెల్లి. ఇందాక మనం ఉంది కాల్పేట, కాల్పేట నుంచి ఇక్కడ వచ్చాం. కొంచెం లేట్ అయిపోయింది బికాజ్ ప్రతి చోట లేట్ అవటం వల్ల. ఏరియా ఇస్ అది రైడ్ ఈజ్ వెరీ వెరీ గుడ్, కాకపోతే చాలా చల్లగా ఉంది, వి మేనేజ్ ఉన్నాం. లగేజ్ కూడా ఫుల్ ఇందాక చూసారు కదా, మొత్తం సెటప్ అంతా చేసి వచ్చాము. కొంచెం డౌట్ పడ్డా కూడా వి ఫైనల్లీ రీచ్ దిస్ ఏరియా ఇస్ గుడ్, ది డ్రైవ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్, రోడ్స్ ఆర్ ఆల్సో గుడ్. ఇప్పుడు బాన్ఫైర్ వేస్తారంటే ఇట్స్ కామన్ బాన్ఫైర్, ఐ థింక్ ఇట్స్ ఎ కామన్ ప్రాపర్టీ. వాళ్ళు ఇంకా చాలా చాలా రూమ్స్ రెంట్కి ఇచ్చారు, ఆర్ అదే అకామిడేషన్ ఇచ్చారు. లెట్స్ సీ. మార్నింగ్ గైస్, నైట్ మీరు సరిగ్గా చూసారా లేదా, అందుకే మార్నింగ్ గైస్. ఇదంతా నైట్ చీకట్లో తిరిగామన్నమాట, అది మన కాటేజ్, ఇది ప్రాపర్టీ ఓనర్ వాళ్ళ హౌస్, ఇంకా కాటేజ్లు ఉన్నాయి అలాగా. ఇది ఒక 7 ఏకర్ కాఫీ ప్లాంటేషన్ ప్రాపర్టీ అంట. ఇండివిజువల్ పెద్ద పెద్ద కాటేజ్లు కూడా ఉన్నాయి, మనకి అంత బడ్జెట్ లేదు కాబట్టి మనం మోడరేట్ కాటేజ్ ప్రస్తుతానికి. ఈరోజు చూద్దాం వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఎక్కువ రెస్టే తీసుకోవాలి, ఎందుకంటే నిన్న మొన్న హెవీ బైక్ రైడింగ్కి కాలు కొంచెం స్ట్రెయిన్ అయింది, సో ఎక్కువ స్ట్రెస్ ఏం పెట్టదలుచుకుంది ఈరోజు, ఎందుకంటే రేపు మళ్ళీ వాపస్ వీ హ్యావ్ టు ట్రావెల్ బ్యాక్ టు బెంగళూరు, విచ్ ఇస్ అనదర్ 300 కిలోమీటర్స్ కాబట్టి. చూద్దాం ఒకసారి మ్యాప్ అది తీసి చూడాలి అసలు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి. డేలలో దిగుదాం ఈరోజు, లెట్స్ గెట్ డౌన్, లెట్స్ గో డౌన్ డౌన్ డౌన్. ఈ డౌన్లో మనం చేయాల్సింది గెట్ డౌన్ కుదరం. ప్రీవియస్ గా రికార్డ్ చేసినప్పుడల్లా సాడ్ కంటెంట్ ఎత్తా ఉంటాడు నాకు. ఇవి డిస్కషన్స్ గైస్, ఫైనల్లీ ఏదో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది వెళ్దాం డిసైడ్ అయ్యాను. పొద్దున్న బయలుదేరటం మనీ ఆల్రెడీ 12 అయింది నాకు. జస్ట్ దెన్ Oh,
come alive with literal freshness. Fresh is back. We came to Iruppu Falls. Technically, ఇది కర్ణాటకలో ఉంది ఇక్కడ. మనం ఏం చేసుకుంటే కేరళ వచ్చి వయనాడ్ వచ్చి మళ్ళీ కర్ణాటక ఇక్కడే ఫాల్స్ వెళ్తాం. ఇక్కడ ప్లాస్టిక్ ఇస్ నాట్ అలౌడ్ అని చెప్పి మేము ఏదో చిప్స్ కురుకురే తెచ్చుకుంటే సీరియస్గా బయటకు తినేసి వచ్చాము మేము లోపలికి. కానీ అడేం చెక్ చేయకుండా పంపించాడు మా మొక్కలు చూసి. మాకు అంత ప్రొఫెషనలిజం కనపడింది అనమాట వాళ్ళకి. ఆన్ అవర్ వే 1 కిలోమీటర్ ట్రెక్ అంట, అండ్ దెన్ విల్ గో టు వాటర్ ఫాల్. హలో గైస్, ఏదో చేయండి నాకు కంటెంట్ ఏమండి ప్లీజ్. పాజ్ పెట్టి చదువుకోండి గైస్, ఇంకేమైనా క్లారిటీ కావాలంటే. వైబ్ స్టార్ట్ అయినాయి, ఇఫ్ యూ కెన్ హియర్ ఐ డోంట్ నో హౌ మచ్ ద సౌండ్ ఈస్ బీయింగ్ క్యాప్చర్డ్. వాటర్ఫాల్ ఎంత, కొంచెం కొంచెం పక్షుల సౌండ్, నైస్, వెరీ నైస్. దేర్ ఇస్ ఎ బ్రిడ్జ్ ఆల్సో. పిల్లలు ఎక్సైట్ అవుతున్నారు అందరూ. అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఇన్ ద రైట్ ఫిజికల్ స్టామినా. అయితే టక్కేం కాదు ఇది, అయినా సరే కష్టపడాల్సి వస్తుంది. ఈ అన్నింటిలో మనకి ఓన్లీ ఇరుపు ఫాల్సే దొరికినాయి, రెస్ట్ ఆల్ వీఆర్ అనేబుల్ టు ఫైండ్. Freshness. Fresh is back. ఫైనల్ గా అయిపోయింది. పాయింట్ ఏంటంటే ఇది కొన్ని మా కుర్రాడిని ఉన్నాం సార్. ఇందాక అయిన తర్వాత ఎనర్జీ కావాలి కాబట్టి బాడీకి, ఫర్ ఫుడ్ దారి లేదా కనపడితే అక్కడికి వచ్చాము. ఏమున్నాయో లేవో చూడాలి సార్. వచ్చి మసాజ్ చేయించుకోకపోతే బాగుంది కాబట్టి నాకు ఇటు తిరిగి ఫైనల్గా జియో ఆయుర్వేదిక్ అంట ఇక్కడికి వచ్చాం మేము. ఇందాక ఫుడ్ అయిన తర్వాత డైరెక్ట్ ముందు రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇలా ఒక రూట్ తప్పి సరే రూట్ తప్పేసరికి ఇంకో చోటుకి వెళ్ళి నైట్కి కూడా ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాక మసాజ్ చేయగలి కాబట్టి మసాజ్ అని చెప్పి ఇక్కడికి వచ్చాం అప్పుడు. ఫుల్ డీటెయిల్ ప్లానింగ్ వేస్తున్నాను నేను. ఫైనల్లీ ఫుడ్ మసాజ్ చేయించుకున్నాం గైస్. అందుకే అందరికీ ప్యారలల్గా చేయడానికి లేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అండ్ వీ హ్యావ్ టైం క్రంచ్, అందుకనే ఓన్లీ ఫుడ్ మసాజ్తో సరిపెడుతున్నాం. మొత్తం నర్వ్స్ అంటే మనం అగైన్ ఫిట్గా ఉంటే ఎంత అనిపించదేమో కానీ మొత్తం అన్ని నరాలన్నీ అడ్డుకుపోయి ఇరుక్కుపోయినట్టు ఉన్నాయి, అవన్నీ ఓపెన్ చేశారనమాట. నైస్, అట్లీస్ట్ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఎలాగో మళ్ళీ అగైన్ 6 అవర్స్ డ్రైవింగ్ ఉంది కాబట్టి ఆ డ్రైవింగ్కి దిస్ గోయింగ్ టు హెల్ప్ అలాట్. తోడా వీ కెన్ సీ ది చేంజ్ అనమాట. ఇందాక అంత స్టిఫ్గా లేదు కాలు, ఇక్కలు, తొళ్ళు అవన్నీ అనమాట. యూ కెన్
కేరళ వచ్చాక అట్లీస్ట్ యూ షుడ్ ట్రై టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంకొకటి మా ఊరు వెళ్ళాడు, మీ వేరు ఒక బ్యాచ్ ఏమో ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళింది. ఇప్పుడు ఫుడ్ అంతా తీసుకుని ఇప్పుడు చలి ఎక్కువైపోయింది. బయట ఫుల్ చీకటి హ్యాస్ స్టార్టెడ్. ఇప్పుడు ఈ చీకట్లో వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి తినేసి పడుకోవాలన్నమాట. రిటర్న్ జర్నీ నా గైస్ అయిపోయింది, ఇంక ఏం లేదు. ఇక్కడ నిన్న నైట్ మసాజ్ చేయించుకుని బ్యాక్ వెళ్ళి భోజనం చేసి పడుకున్నాను ఎక్సల్ట్ అని చెప్పి. ఇప్పుడు ఆన్ ది వే సేమ్ రోడ్ సేమ్ స్ట్రీట్స్, బట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోవాలి, అదే టార్గెట్. అప్పుడు చూద్దాం, ఇప్పుడు వెళ్తాము. మోర్ ఆర్ లెస్ దిస్ బ్లాగ్ ఈజ్ అట్ అన్ ఎండ్ నౌ, అన్లెస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ హ్యాపెన్స్ ఆన్ ది వే. గుడ్ డే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ట్రావెల్ బ్లాగ్స్ అండ్ స్లీప్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్ టు ఎక్కడియా యూనివర్స్. ఫైనల్లీ రీచ్ గైస్, ఐ థాట్ ఐ షేర్ సమ్ కీ పాయింటర్స్ నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మైండ్లో పెట్టుకోండి. ముందే ప్లాన్ చేసుకుంటే మాకు చాలా అడాప్ ప్లాన్, దానివల్ల కొన్ని ఇష్యూస్ అయినాయి. అంటే మేము వయనాడులో చికెన్ సీన్ దీడియో అవి ఆల్మోస్ట్ రీచ్ కర్ణాటక బార్డర్ అగేన్ అండ్ దెన్ బ్యాక్ వచ్చాం. అండ్ మధ్యలో మసాజ్ కోసం అని కూడా మేము చాలా కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాల్సి వచ్చింది. మా సెకండ్ రిసార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ రిసార్ట్ కంటే చాలా దూరం, ఆల్మోస్ట్ కేరళ బోర్డర్. సో దానివల్ల ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఎవ్రీ డే సార్ట్ ఆఫ్ ట్రావెల్ ఎక్స్ట్రా పడింది. దానివల్ల అక్కడికి అన్ని ప్లేసెస్ కూడా దూరమే. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఏ బైక్ ట్రిప్ ఆన్ వయనాడ్, ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఏదైతే పాయింట్ మీరు పెట్టుకుంటున్నారో ఆ పాయింట్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ కవర్ అయ్యేలాగా చూసుకోండి. మాకు మళ్ళీ కొంచెం ఉపరి నుంచి అవ్వటం వల్ల చాలా ఇష్యూస్ అయ్యాయి. ఆర్ లాంగర్ పాయింట్ పెట్టుకుంటే ట్రై టు స్టే ఇన్ దట్ హోమ్ స్టే ఓన్లీ, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ వెకేషన్ యూ నీడ్, దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఈజ్ రోడ్స్ మెజారిటీ బాగానే ఉన్నా సరే మధ్యలో కొంచెం చోట ఆబ్వియస్లీ వర్క్ అది అవటం వల్ల ఇష్యూస్ ఉన్నాయి. సో మాకు ఆల్మోస్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ టు 8 hours పట్టింది వెళ్ళటం రావటం బోత్ ఇండివిజువల్ ట్రిప్స్ అనమాట. సో 8 hours బైక్ మీద కూర్చోవడానికి మీరు కొంచెం మెంటల్గా ఫిజికల్గా స్టామినా రెడీ చేసుకోవాలి, అదర్వైజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్. అండ్ పిలియన్ రైడ్ ఉంటాయి కనుక పిలియన్ రైడ్ ఇంకా కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో దాని బట్టి ప్లాన్ చేసుకోండి. మా వాడు ఇలాగ ఎక్స్ట్రా సపోర్ట్ ఏదో కొన్నాడు, విచ్ ఈస్ సేయింగ్ దట్ చాలా హెల్ప్ అయిందంట. మీరు కూడా పెట్టుకుంటే కొంచెం మీ బొమ్మ కూడా సేఫ్గా ఉంటుంది. అది పిలియన్ రైడ్ కూడా చూసుకోండి. దాని ప్రకారం మధ్యలో రెస్ట్ స్టాప్స్ అవి కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. ఒక 7 hours డ్రైవ్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. అదే, దీస్ ఆర్ ది 2 మెయిన్ పాయింటర్స్. సో హోప్ యూ హ్యాడ్ సమ్ ఇన్సైట్ ఫ్రమ్ దిస్. విల్ సీ యూ సూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.